దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41:10 నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట నీతి అనే తన దక్షిణ హస్తముతో మన కుటుంబాలను ఆదుకోబోతున్నాడు. ఆదరణ లేకుండా ఒకవేళ నీ జీవితంలో ఎటువంటి సహాయం లేకుండా ఒకవేళ నిరుత్సాహంలో నీ ఉన్నావేమో, నీతి అను దక్షిణ హస్తముతో దేవుడు తన హస్తబలము చేత నీ కుటుంబాన్ని ఆదుకోబోతున్నాడు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా మనము చూడగలం. దేవుని యొక్క హస్తము సాహస కార్యాలను చేసే హస్తము. అంటే దేవుడు ఏదైతే నీ జీవితంలో అసాధ్యమని అనుకుంటున్నావో ఆ అసాధ్యమైనటువంటి కార్యాలను ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో సహాయము చేయడానికి నీకు ఆయన హస్తము తోడుగా ఉంటుందని ఈ దినము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఏ సమస్యలో నీవు ఉన్నావో, నీ సమస్యల నుండి నీ పరిస్థితుల నుండి దేవుని హస్తము నిన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటుండగా, ఈరోజే పరిపూర్ణంగా ఆయన నువ్వు నమ్ము, పరిపూర్ణంగా ఆయన హస్తాల్లోనికి నీవు రాగలిగితే, పరిపూర్ణంగా ఆయన రెక్కల నీడలోనికి నీవు రాగలిగితే ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం దొరుకుతుంది, ఆయన హస్తము నిన్ను బలపరుస్తుంది, ఆయన హస్తము నిన్ను ఆదుకుంటుంది. ప్రియా దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానము నీ యొక్క పరిస్థితుల మధ్యలో నెరవేర్చబడునుగాక. నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు తొలగించి ఆయన దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందునుగాక. దేవుని యొక్క దక్షిణ హస్తము నీ కుటుంబములు సాహస కార్యములను చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధ జీవముగల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు ఈ బిడ్డలనైనా నీ మాటలు విన్నారో, ఈ మాటల ద్వారా ప్రభు నీవు ఆదుకోమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. నీతి అను నీ దక్షిణ హస్తముతో ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన వాడానికి స్తోత్రాలు. అయ్యా నీ హస్తము చేత బిడ్డలను ప్రభు అయ్యా నీవు ఆదుకోమని అడుగుతున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క ప్రభువైనా ఉన్నతమైనటువంటి సహాయాన్ని ప్రతి కుటుంబంలో ప్రభు నిండుగా మెండుగా కృమరించమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు. బిడలు ఈ దినము చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభువైనా సమస్యలోంచి నీ జయము ప్రకటిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడలు సమస్యలో ఉన్నారో వారి సమస్యల నుండి యేసుక్రీస్తు నామములో జయము కలుగును అక్కడ ప్రకటిస్తున్నా ప్రభువానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా బలహీనతలో ఉన్నారో వారి బలహీనతల నుండి యేసుక్రీస్తు రక్తములు ఇప్పుడే బిడ్డలకు స్వస్థత కలుగును కాకని ప్రకటిస్తున్నాం. నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమంతా నీ మేలు ఆశీర్వాదాలతో ప్రభు బిడ్డలను ప్రభు మీరు నిండాలుగా నింపి నీ మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములు అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.